Namo Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Tirumalalo Vaibhavanga Srivari Parveta Utsavam Dusta Sikshana Sister Rakshane Antarartham Tirupati Kapila Tirthamlo Saranavaratri Utsavalu Parisamapti Ghananga Parveta Utsavam Sasroktanga Purnahuti Teppotsavamlo Bhramari Mallikarjunula Abhaya Pradanam Srisailamlo Ghananga Teppotsavam Mugisina Navaratri Utsavalu Tirumala Bhaktajana Sandramaindi Srivari Darsanardam Tirumalaku Vachina Bhaktulato Compartmentlanni Nindipoyayi Queue Line Velupala Varaku Vistarinchayi Varusa Selavalu Peratasi Masam Chivari Rojulu Kavadanto Tirumalaku Bhaktulu Potettaru Dinto Bhaktulandariki Sakalamlo Srivari Darsanam Kalpinchenduku TTD Pranalika Baddhamaina Erpatlu Chesi Vivida Vasatulu Andistondi Tirumalalo Srivari Parveta Utsavam Atyanta Kolahalanga Jarigindi Sadharananga, Makara Sankranti Marsati Rojena, Kanuma Pandugunadu, Parveta Utsavani Nirvahistaru. Aite, Ieda the Adikamasan Karananga, Srivari Navaratri Brahmutsavala Portaina Marsati Rojena, Parveta Utsavani Nirvahincharu. Isandar Pangasri Malayapa Swami Varani, Tiruchipai Kolovadechi, Uregimpuga, Papa Vinasra Margamloni, Parveta Mandapan, Kivenchabuchesaru. Akada Srivariki, Aradhana, Nivedana, Harthalicharu. Obhiya Daralaku, Talapaka Vamsastulaku, Matam Nirvahakulaku, Mariadal Chesaru Anantaram Parveta Utsavani Nirvahincharu Malayappa Swami Vari Tarapuna Archakulu, Vendi Itanu, Chetabuni, Krura Mrugalanu Vetade Ghattani Nirvahincharu ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్ట సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా పాల్గొని భక్తుల్లో ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని నింపారు ఓం నమో వెంకటేశాయ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా అయిపోవడం జరిగింది ఈ రోజు లాస్ట్ రోజున పార్వేట అంటే స్వామివారు వచ్చి పార్వేట చేరమనేది ఒక అంటే జరుగుతున్నటువంటి ఆనవాయితి స్వామివారు వచ్చేసి ఇక్కడ వచ్చి పార్వేట చేసి ఈ రోజు విజయవంతంగా జరిగినందుకు అందరూ కూడా భక్తులందరికీ ఎంతో సంతోషం ఉండాల ఈ పార్వేట దర్శించేటటువంటి భక్తులు కూడా ఆరోగ్యం అందరూ కలిగేటట్లుగా స్వామివారు ఆశీస్సునా అని చెప్పి Tirupatiloni TTD Godown, Tirumala Tirupati Devsathanam, Dharma Kartala Mandala Adhyakshudu, Putta Sudhakar Yadav, Parisilincharu. Srivari Bhaktulaku Pampini Chese, Prasadallo Upayoginche, Mudi Sarukulanu, E. Godownlo Nilva Unchutaru. ఈ సందర్భంగా జీడిపప్పు ద్రాక్ష బియ్యం చక్కెర కలకండ చింతపండు బెల్లం టెంకాయలు ఉద్దిపప్పు ఇతర పప్పు ధాన్యాలను ఆయన పరిశీలించారు గోడౌన్ చుట్టూ అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రెగ్యులర్ భద్రతా సిబ్బందిని సెక్యూరిటీగా నియమించాలని సంబంధిత అధికారులకు సూచించారు గోడౌన్ ఉన్నటువంటి మెటీరియల్ ఏ రకంగా ఉంది సిస్టం ఎట్లా ఉంది ఎందుకంటే మా సిస్టం ఎట్లా ఉంటుందంటే టెండర్ చేసేటప్పుడు మెటీరియల్ స్టాక్ ఇస్తారు స్పెసిఫికేషన్ ఇస్తారు దాని ప్రకారం టెండర్ పిల్ చేసి ఏజెన్సీ ఫిక్స్ చేస్తాం ఏజెన్సీ ఫిక్స్ చేసిన తర్వాత ఏజెన్సీ దాని ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి మెటీరియల్ వేసిన తర్వాత ఆ మెటీరియల్ తీసుకొని మళ్ళీ ల్యాబ్లో చెక్ చేసి అవి ఓకే అయితే మళ్ళీ గోడంలో స్టాక్ పెట్టుకునే సిస్టమ్ ఉంది ఆ మెటీరియల్ ఏ రకం ఉంది అనేది ఒక అకస్మాత్తుగా తనిఖీల్లో రావడం జరిగింది దానిలో చూస్తే తూకం వేజీలో రైస్ కళ్ళారు చెక్ చేశాం అది యాక్చువల్గా 50 కేజీలు ఒక బ్యాగ్ ఉండాలి అది చెక్ చేస్తే 50 కేజీలు 600 గ్రాములు వచ్చేది కాబట్టి ఎక్కడే కానీ తప్పు అనేది కనపడడం లేదు అన్ని కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉన్నాయి దాన్ని చూస్తే అంత ప్రమాణం ఉంది తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఆలయంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువదీర్చి కలశ పూజ పుణ్యహవచనం అగ్ని ప్రతిష్ట తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అర్చకులు యాగశాలలోని కలశాలను ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని ఉంచెల్ మండపంలో కొలువదీర్చి చక్కగా అలంకరించారు తరువాత తిరుచిపై ఉత్సవ మూర్తులను వెంచపు చేసి ఆలయ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు
అక్కడ కపిలేశ్వర స్వామివారి పార్వతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఆండాల అమ్మవారి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని సకల శోభితంగా అలంకార భూషితలను చేసి తిరుచిపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో పార్వేట ఉత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవను నిర్వహించారు. అలాగే కడపలోని శ్రీ పాండురంగస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రంగనాథుడిగా అనుగ్రహించారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో పార్వేట ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా విజయదశమి పర్వదినాన ఈ ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని కనుల పండుగగా జరుపుతారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత కోదండరాముడికి అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేశాక ధనుర్బాణాలతో అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలోని పార్వేట మండపం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ సెమీ పూజ చేసి నివేదనలు హారతులిచ్చారు. అనంతరం కోదండరాముని గ్రామోత్సవం జరిగింది. భక్తులు ధనుర్బాణాలతో తేజోభరితంగా అనుగ్రహించిన కోదండరాముడికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వర్ణ శోభితంగా అనుగ్రహించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సేవించి భక్తులు తరించారు. అలాగే కడపలోని శ్రీ పండరీ క్షేత్రనాథుడు రుక్మిణి పాండురంగస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పండరీనాథుడు శ్రీరంగనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. అనంతరం స్వామివారిని రంగనాథునిగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు శోభాయమానంగా సాగిన ఉత్సవాల్లో శ్రీ భ్రమరాంబికాదేవి విశేష అలంకారాల్లో భక్తులను అనుగ్రహించారు. ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారి నిజరూప దర్శనంతో భక్తులు ముగ్ధులయ్యారు. అనంతరం ఆది దంపతులను చక్కగా అలంకరించి నందివాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా సెమీ వృక్షం వద్దకు తీసుకువచ్చి పూజలు నిర్వహించడంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఇక విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న సన్నిధిలో తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు పుష్పాలతో సకల శోభితంగా అలంకరించి పల్లకిపై వేంచెపు చేసి మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. తెప్పలపై ఉత్సవర్లను ఆశీనులను చేసి 3 పర్యాయాలు తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు జలవిహారంలోని ఆది దంపతులను సేవించి పునీతులయ్యారు. దాదాపు 25 సంవత్సరాల తరువాత తిరిగి ఈ ఏడాది శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తుండటంపై భక్తులు సర్వత్రా ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469 0877227777 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం మైసూరు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడ జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. చాముండేశ్వరి దేవిని దర్శించి ధన్యులవుతారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వైభవం గురించి టీటీడీ పాలక మండలి సభ్యులారు మైసూరు దసరా ఉత్సవాల గౌరవ ఇన్ఛార్జ్ సుధా నారాయణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. యు ఆర్ వెరీ హ్యాపీ దసరా ఫెస్టివల్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ ఎస్విబిసి. I visited Chamundeshwari for 5 days, last 5 days, and I would like to thank city of Mysore to give such a vibrant experience, including a Yuva Dasara where youngsters come and dance the tune of the great musicians like Arman Malik, etc. I really want to thank them because there is so much to do, there is so much to see, there is so much to enjoy, there is so much to learn. Similarly, I would like to thank government of Karnataka to give me a chance to inaugurate and address all these people. It was really a great experience, I suppose. తిరుపతికి సమీపంలోని శేషాపురంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర సమేత శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉమామహేశ్వరి దేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కొలువదీర్చి కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు జరిపి వేద మంత్రాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వేదాంత దేశికర తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఒక పల్లకిపై, వేదాంత దేశికర్ను మరో పల్లకిపై కొలువుదీర్చి స్వామి అమ్మవార్లకు అభిముఖంగా ఆలయ చిన్ను తిరుమాడ వీధుల్లో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఉపాలయమైన వేదాంత దేశికర్ ఆలయంలో ఆచార్య పురుషులు ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం గోష్ఠి గావించి ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా విశేష అలంకారాలు అనుగ్రహించిన అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. కుంకుమ పూజలు జరుపుకొని చల్లని తల్లి దివ్యాశీసులు అందుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జగజ్జనని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకారంతో మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి పులకితులయ్యారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారు వారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఉత్సవమూర్తిని రాజరాజేశ్వరీదేవిగా కొలువుదీర్చి లలితా సహస్రనామాలతో అర్చించారు. అలాగే పాత బస్టాండ్ వద్ద నిలవైన శ్రీ పొన్ని అమ్మవారికి పవళింపు సేవను జరిపారు. సంతపేటలో నిలవైన శ్రీ కరుమారి అమ్మకు పూజలు చేశారు. సంతపేటలోని వినాయక స్వామి ఆలయంలో అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన హరిహర క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిమళ భరితంగా అనుగ్రహించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే వెంకటగిరిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శయన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. గూడూరులోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజల అనంతరం అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా కొలువుదీర్చి పల్లకీ సేవ నిర్వహించారు. అలాగే బజార్ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు కాళికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాళికాదేవిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు పరవశాన్ని అందించింది. పట్టణంలోని దాదాపు 27 దేవాలయాల నుంచి తరలివచ్చిన దేవతామూర్తులు శోభాయాత్రలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో రథాలపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా సెమీ వృక్షం వద్దకు చేరుకున్నారు. సెమీ పూజ అనంతరం గ్రామోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. దుర్గమ్మ, మహాలక్ష్మి, రేణుకమ్మ, గాయత్రీమాత, కనకదుర్గమ్మ తదితర దేవతలను ఒకేసారిగా దర్శించుకుని భక్తులు పులకించారు. కృష్ణా జిల్లా నూజివీడులోని రాజకోటలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా కోట సమీపంలోని మహిషాసుర మర్దిని అలంకారంలో నూజివీడు జమీందారులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అమ్మవారి దర్శనార్థం అశేషంగా భక్తులు తరలిరావడంతో కోట పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెమీ వృక్షానికి పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. అక్కడ సెమీ వృక్షానికి పూజలు చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కళ్ళారాల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఏటా ఆశ్వయుజ మాసాన 2 రోజుల పాటు కళ్ళారాల ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కేశవస్వామి పేటలో కొలువైన శ్రీ విజయదుర్గ ఆలయం నుంచి మహిషాసుర మర్దిని కళారం, గంటాపాలెంలోని శ్రీ పార్వతీదేవి కళారం, తూర్పుపాలెంలోని బాలా త్రిపుర సుందరిదేవి కళారాలు నగర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దారి పొడవునా అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ సాగిన ఈ కళారాలు వివిధ రకాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. ఆశ్వయుజ మాసాన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను పరవశులం చేశాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ శివ పంచాయతన సమేత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం భక్త శోభితంగా ప్రకాశించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ లలితాంబికాదేవి విశేష అలంకారంలో అనుగ్రహించగా దర్శించుకున్న భక్తజనం ముగ్ధులయ్యారు. 1008 డజన్ల గాజులు, 165 రకాల చీరలు, ఆభరణాలతో దివ్యంగా అలంకార భూషితురాలైన అమ్మవారి దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. రవ్వలడ్డు, బూందీ లడ్డు, కాజాలు, పొంగలి, పాల పొంగలి, పరమాన్నం, పులిహోర, జిలేబీ, కొబ్బరి బూరెలు, అరిసెలు తదితర 108 రకాల పిండి వంటలను భక్తులు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ చల్లని తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని ప్రసిద్ధ తలుపులమ్మ లోవలో దసరా నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. పుష్ప ఆభరణ శోభితంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు కుంకుమార్చనలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని సెమీ వృక్షానికి భక్తులు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. సెమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్సులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని తపోవనంలో దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నవదుర్గగా దర్శనమిచ్చారు. నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారిని సకల శోభితంగా అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమాలు జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ అమ్మవారికి సహస్రనామాల సహితంగా పుష్పార్చన నిర్వహించారు. ఏక, నేత్ర, బిల్వ, సర్ప, పంచ, నక్షత్ర, కుంభహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో మక్తల్ మండలం సమీపాన భీమా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకారాల్లో దర్శనమిచ్చారు. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం.
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రానికి సమీపంలో తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో భీమా పుష్కరాలు వేడుకగా జరుగుతున్నాయి. 9వ రోజుకు చేరుకున్న ఈ పుష్కరాలకు భక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విశేషంగా తరలివస్తున్నారు. దసరా సెలవులు కావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. కుసుమర్తి లింగంపల్లి ఘాట్లలో భక్తులు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి పుణ్య స్నానాలు ఆచరించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు దుర్గమ్మ అలంకారంలో దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ అలంకారంలో అనుగ్రహించిన రేణుకా ఎల్లమ్మ తల్లికి భక్తులు పూజలు జరుపుకుని తరించారు. అలాగే మహబూబ్ నగర్లో కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిత్య పూజలు జరిపి సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. దుర్గమ్మ తల్లిని భక్తులు కరుణరాగాంచి తరించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. తమిళనాడు రాష్ట్రం వడలూరుకు చెందిన దేవరాజు భాగవతార్ బృందం నామ సంకీర్తనతో భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.